నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. హాజరైన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక వెంకటస్వామి ఉన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించి దేశాన్ని ముందు స్థానంలో నిలబెట్టారని కూడా వివేక్ వెంకటస్వామి ఒక కామెంట్స్ చేశారు. అలాగే జమల ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధికి తోడ్పడతాయని కూడా ఆయన ఒక రకమైనటువంటి కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు జమల ఎన్నికల ఇష్యూ అయితే నడుస్తుంది, ఆ నేపథ్యంలో ఇక్కడ కామెంట్స్ కూడా చేశారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఉంది సార్, స్వామి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికైతే ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అంటే బూత్ కన్వీనర్లతో పాటు కూడా మా జిల్లా అధ్యక్షుడు డివిజన్ కార్యదర్శి ఒక మొత్తం అంటే అధ్యక్ష కార్యదర్శులతో పాటు కూడా కార్పొరేటర్లతో కూడా ఇవాళ బీజేపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాత్రము మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అయితే ఇవాళ జాతీయ కమిటీ సభ్యులుగా కోరుతున్న వివేక్ వెంకటస్వామి అయితే ఇవాళ హాజరయ్యారు. మొత్తానికైతే ఇలా చర్చనీయాంశంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికైతే బీజేపీ శ్రేణులకు అయితే ఒక పిలుపుని చిన్నపడడం అయితే కనపడతా ఉంది. బీజేపీలు ఇవాళ రానున్న రేపైతే సెప్టెంబర్ విమోచన దినాన్ని కూడా సెప్టెంబర్ 17 విమోచన దినాన్ని కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవాలి. అది కూడా మన జాతీయ అంటే మొత్తానికైతే అధికారికంగా మొత్తానికి రాష్ట్ర మంత్రి ప్రధానమంత్రి అయితే మోడీ గారు అయితే మొత్తం అయితే మోడీ ఇవాళ ఆధ్వర్యంలో కూడా అధికారికంగా ప్రకటించాలని చెప్పి కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఇవాళ వెంకటస్వామి కూడా ఇవాళ వరంగల్కు రానున్న నేపథ్యం అయితే మొత్తానికైతే ఇదే సంవత్సరం జరిగిందని చెప్పుకోవచ్చు. రానున్న జమిలీ ఎన్నికల్లో కూడా G20 సదస్సుల ద్వారా కూడా భారతదేశం అభివృద్ధి దిశలో నడుస్తూ ఉన్నది. భారత ప్రధాని మోదీ కూడా అభివృద్ధిలో కూడా ముందంజ అంటే భారతదేశాన్ని ముందంజలో ఉండడానికి కూడా ఇవాళ ఎన్నో కృషి చేస్తున్నట్టు కూడా ఇవాళ ఆయన వెంకటస్వామి విస్తృత సమావేశంలో కూడా చర్చించడం జరిగింది. రాజశేఖర్ రైట్ స్వామి. ప్రధానంగా ఇంకోటి చూసుకుంటే వివేక వెంకటస్వామి ఏదో కామెంట్స్ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు ఏమంటున్నారు, ప్రధానంగా జమిలి ఎన్నికలకు సంబంధించి ఇటువైపు ఇప్పుడే ఆ అభ్యర్థులు ప్రకటన చేయడం, మిగతా పార్టీలు కూడా దరఖాస్తుల స్వీకారం కొనసాగుతుంది. కానీ జమిలి ఎన్నికలనే తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో పార్లమెంట్ సెషన్ సరస్సు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వివేక వెంకటస్వామి కామెంట్స్ చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? సో ప్రధానంగా బీజేపీ నుంచి లేకపోతే బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? రాజశేఖర్, ఇప్పుడు మొత్తానికైతే జమిలి ఎన్నికల ద్వారా బీజేపీ సత్తా సాధనకు కూడా బీజేపీ దేశవ్యాప్తంగా కసరత్తు చేస్తున్న నేపథ్యం అయితే కనుక ఉంది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కూడా దాని ససంభీరం అంటుంది. బీజేపీ అంటే వాళ్ళు అంటే జమిలి ఎన్నికలను కూడా అంటే పూర్తిగా కూడా వ్యతిరేకించే పరిస్థితి అయితే కనపడతా ఉంది. దాంతో పాటు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా జమిలి ఎన్నికలను కూడా రద్దు చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పీసీ టీపీసీ చైర్మన్ రేవంత్ రెడ్డి కూడా ఇవాళ ఒక ప్రకటన విడుదల చేసిన నేపథ్యం కనపడుతుంది. అట్లాగే కూడా అన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇవాళ బీజేపీ బూత్ నుంచి మొదలుకుంటే కూడా ఇవాళ జిల్లా అధ్యక్షుడు అధ్యక్షతను కూడా మొత్తం స్వామి ఇంకోటి అంటే ఏదైతే ఈ రోజు నిర్వహించినటువంటి ఉమ్మడి జిల్లా బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం సంబంధించినటువంటి తీర్మానాలు ఏమైనా జరిగాయా, ప్రధానంగా ఎలాంటి ఇష్యూస్ పై మాట్లాడారు అనేది ఏమైనా తెలుస్తా ఉంది మనకి? రైట్ రాజశేఖర్, మొత్తానికైతే 2018లో బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అంతంత మాత్రమే ఉండేది. కానీ భారత ప్రధాని నరేంద్ర మోడీ G20 సదస్సుల ద్వారా కూడా కార్యకర్తలను పెంపొందించుకోవాలి, కార్యకర్తలను పోగు చేసి కార్యకర్తలను కూడా బీజేపీ వైపు మళ్లించుకోవాలనే నిర్ణయం కూడా ఇలా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఒక్కొక్క కన్వీనర్ కూడా కార్యకర్తలు అంటే రేపు సెప్టెంబర్ 17 విమోచన దినాన్ని కూడా ఘనంగా జరుపుకోవడానికి కూడా కార్యకర్తలను బైక్ ర్యాలీ చేయాలి, ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క జిల్లాలోని కూడా అధిక సంఖ్యలో కార్యకర్తలను తరలించి పరకలని మొత్తం మహాసభ లెక్క కూడా ఇలా సెప్టెంబర్ 17 విమోచన దినాన్ని అంగరంగ వైభవం జరుపుకోవడానికి కూడా కసరత్తు చేస్తున్న కోసం మొత్తానికి చూసుకుంటే వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా హైదరాబాద్ నుంచి కూడా అధికార ప్రతినిధులు కూడా ఆధార్ కన్న నేపథ్యం కనపడుతుంది. దీనికి కార్యకర్తలు ఇప్పుడు 2018 ఎన్నికలు అయితే బీజేపీ అంతంత మాత్రమే ఉంది, కానీ ఇప్పుడు కూడా పుంజుకుంది. ఇప్పుడు ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలతో మనం పోటీ పడుతున్నాం. ప్రతి దాంట్లో కూడా అంటే ప్రతి కాన్స్టిట్యూన్సీ లో కూడా ఎమ్మెల్యేలు ఎలక్షన్ లో అధిక సంఖ్యలో చేసుకున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. కాబట్టి అభ్యర్థులతో పాటు అభ్యర్థులను ప్రకటించే సమయం అయితే సెప్టెంబర్ 17 అధికారికంగా భారత ప్రధాని అధికారికంగా విమోచన దినాన్ని జరుపుకోవాలని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా దానికి కసరత్తు చేసి విజయవంతం చేయాలని చెప్పి కూడా ఇలా వివేక వెంకటస్వామి జరిగింది. రాజశేఖర్, మొత్తానికైతే బీజేపీ
తెలంగాణ రాష్ట్రంలో 2018 ఎన్నికల కాంచి మొదలుకుంటే కనుక ఇప్పుడు కొంచెం కాస్త పుంజుకుందని చెప్పుకోవచ్చు. బీజేపీ నేతలు అయితే అంటే వాళ్ళ ఆసక్తి అంటే బీజేపీ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా అభ్యర్థులు రామకన్న అంటే దరఖాస్తు కూడా వాళ్లకు ఆశావాహులుగా ఇప్పటికైతే చాలా మంది బీజేపీ శ్రేణులు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆ శ్రేణులతో కూడా మాట్లాడి మొత్తానికి కూడా పెంచుకోవాలనే దిశ కూడా అడుగులేదు కూడా ఇలా వివేకి వాళ్ళకు లీడర్లకైతే చేసినట్టు కూడా మొత్తానికి తీర్మానాలు చేసి కూడా G20 సదస్సుల అంటే 20 సదస్సుల ద్వారా కూడా మన తెలంగాణతో పాటు రాష్ట్రాలు అభివృద్ధి దిశలో నడుస్తాయని చెప్పిన ఇవాళ చెప్పడం చెప్పారు.